శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుద్ధస్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరీం పరామీడే కాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగిం మహాశ్రీచక్రమధ్యగా. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మన జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 100,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన అందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది. దీనికి కారణం 2 రకాలు. ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి. మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి, వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి. 2వది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయొచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి. 1, లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి. గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు. ప్రతివారము సోమవారం రోజున తప్పకుండా మీరు యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు, ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి. అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి. యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు, ఎందుకు, అది సత్సంగం. దుస్సంగం ఏది? ఎక్కడ పబ్బులు అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం, ఇది సత్సంగత్వం. దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది. కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం. కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, 1 గంట ముందుగా వెళ్ళండి. అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి. మీలో మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు. ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి. మీలో ఐక్యతాభావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం అనుకోకండి. ఎక్కడైతే భగవన్ నామం చెడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి. 2వది, అదే శివాలయంలో 1.5 గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీ వెళ్ళిపోండి, సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి. మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి. దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి, సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి. ఇది చేసినట్టయితే మన యొక్క ఆ ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన, తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది, ధనధాన్య వృద్ధి ఉంటుంది. ప్రపంచంలో 1వ స్థానానికి మనం, ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం.
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలి. రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు, అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అటు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం ప్రతి వారం మనం శివాలయ సందర్శన. శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? మొదటి వారంలోనే మీకు శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. మొదటి వారంలోనే విద్యార్థిని విద్యార్థులు మీ సత్తా చాటకపోవడం వల్ల ఉత్తీర్ణత తగ్గుతుంది. సమయపాలన లేకపోవడం వల్ల పరీక్షకు గైర్హాజరవుతారు. అనవసరమైన అల్పమైన ప్రేమ కలాపాల వల్ల మీరు విద్యను పక్కకు జరిపేస్తారు. భవిష్యత్తుకి నాశనం చేసుకోవడానికి బాటలు వేస్తారు. జాగ్రత్త. 2-3-4 వారాల్లో అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు. 4 వారాలకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. 2-3 వారాల్లో మాత్రం చాలా చాలా మంచి ప్రయోజనాలు. ఏదనుకుంటే అది పూర్తి చేసుకోగలిగే అవకాశం. ధార్మిక చింతన, వ్యవహార లాభాలు, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాల సమస్య పోవడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది కృతువులు చేయడం, ధర్మ ప్రచారం చేయడం, అనూహ్యమైనటువంటి విజయాన్ని పొందుకోవడం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి ఊహించినటువంటి విజయాన్ని పొందుకుంటారు. కొత్త చిత్ర నిర్మాణాన్ని ప్రారంభం చేయవచ్చు. 2-3 వారాల్లో మీరు అనుకున్నటువంటి స్థాయి శుభయోగాలు ఉన్నాయి. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర వెండితెర నటీనటులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడము, సత్సంతాన ప్రాప్తి. 4 వారంలో కొద్దిగా విద్యార్థులు స్వల్ప అశ్రద్ధ వల్ల పర్సెంటేజ్ తగ్గిపోయే అవకాశం ఉంది, ర్యాంకులు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి అధిక శ్రద్ధ పెట్టండి, సమయపాలన పెట్టండి. ఇక 1వ వారంలో 8 గంటలు చదివే వాళ్ళు 18 గంటలు చదవండి. పరీక్షలకి గంట ముందు ఖచ్చితంగా కేంద్రానికి వెళ్ళండి. ఇతరుల మీద దృష్టి కన్నా మీ మీద దృష్టి పెట్టండి. కలము నుంచి పేపర్ నుంచి అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవా 1-100 సార్లు చెక్ చేసుకోండి. ఎవరికి మీ యొక్క పరీక్ష పత్రాన్ని కానీ సమాధానాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఒకళ్ళని చూసి రాయాల్సిన అవసరం లేదు. మీ పరీక్ష మీరు రాయండి, తప్పకుండా పాస్ అవుతారు. బెటర్ పర్సెంట్ రాకపోయినా పర్లేదు, పాస్ అవ్వడం ఖాయం. పక్కవాడి దాన్ని చూశారా? 0 మార్క్స్. పక్కవాడితో ఎగ్జామ్ రాపించారా? 2 కలిసి 2 ఏళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం. ఖచ్చితంగా తప్పుడు వ్యక్తులతో ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి, ఒంటరిగా ఆడపిల్ల బయటికి వెళ్ళడం ప్రమాదాన్ని సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. అదే సోది వేస్తుంటే ఇబ్బంది అవుతుంది కదా, ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే ఆడపిల్ల కోపం వచ్చేస్తుంటుంది. నేను మిమ్మల్ని అవమానం చేస్తున్నావు, మిమ్మల్ని అవమానం చేయడం ఎందుకు? నేను నా కూతురికైనా ఇదే చెప్తాను, నేను మంచి విషయాన్ని ఎవరికైనా నిర్భయంగా చెప్పగలిగేటువంటి శక్తి నాకుంది. ఒంటరిగా వెళ్ళేదావా? ఈరోజు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మద్యపానం చేసిన వాళ్ళ యొక్క సావాసం నీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, బండి వేగం నీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, చెడ్డవాళ్లతో ప్రయాణం పూర్తిగా అనర్థాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. మాదక ద్రవ్యాల్లో మీరు మునిగితేలుతున్నారు, గంజాయి తాగుతున్నారు, వీటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. యువత నాశనానికి దగ్గరగా ఉంది. రాజకీయ నాయకులు, కొంతమంది వ్యక్తులు మనల్ని ఆ ఉచ్చులో దింపేశారు. మరకలు, అరకలు ఇలాంటి వాళ్లతో మన ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీ ధర్మంలో ఉన్నప్పుడే నువ్వు బాగుపడతావు. శుచి, శుభ్రత, సత్ప్రవర్తన, మంచి తాగడం, మంచిగా తినడం, సపౌష్టికమైన ఆహారం, ఇది మన ధర్మంలో ఉన్నది. ఇది ఆలోచించుకొని నువ్వు నడవడి నేర్చుకో. అంతప్ప పరాయి ధర్మంలో వెళ్ళి నువ్వు అనవసరంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఏదో నెల ముందే నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులో నా పేరు పెట్టాను, వాళ్ళ పేరు పెట్టాను, వీళ్ళ పేరు పెట్టాను, మేజర్లు మేము పెళ్లి చేసుకుంటాం. ఏ తల్లిదండ్రులు మేజర్ కాదా? తల్లిదండ్రులకి స్పృహ ఉండదా? ఈ ఆలోచన లేకుండా ప్రవర్తించే మీరు అనామకులు కారా? రేపు నీకు బిడ్డపోయే పిల్లలు కూడా 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి తప్పుడు మార్గంలో వెళ్తే ఏం చేస్తారు? ఆలోచించండి. ఏదో మనం సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకోవట్లా. సమాజాన్ని ఉద్ధరించాలంటే ఏమిటి? నువ్వు కష్టపడుతూ 10 మంది చేత కష్టాన్ని నేర్పించి సమాజ స్థాపనలో ఆర్థికమైన అభివృద్ధిని చేసి చెడ్డల వాళ్ళకి పక్కకు జరిపి నువ్వు ఉన్నతంగా ఉండాలి. అంతప్ప నిన్నేదో పక్కదారి పట్టమని చెప్పలేదే. నీకు 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు దానం చేసి సమాజాన్ని ఉద్ధరించమని చెప్పారు. మంచి ప్రవర్తన తీసుకురమన్నారు, మంచి విషయాలు చెప్పమన్నారు 10 మందికి. అందప్ప నిన్ను మారిపోయి ఇంకో ధర్మంలోకి వెళ్ళి ఆ ధర్మాన్ని ఉద్ధరిస్తాను ఎందుకు? నీది నువ్వు కడుక్కోలే, ఇంకోటి ఏం కడుగుతావు నువ్వు? చేతండి, వేరేది అనుకోకండి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పర్యవసనాలు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మీరు మొదటి వారంలో జాగ్రత్తగా ఉండండి.
విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్త. వ్యాపారస్తులు కూడా దొంగ సరుకులు అమ్మడం, దానివల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు, మీ యొక్క వ్యాపార సంస్థలు మూతపడతాయి, ముఖ్యంగా హోటళ్ళు మూతపడే అవకాశం ఉంది, మద్యపాన బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడే అవకాశాలు ఉన్నాయి. పాచిపోయినటువంటి పదార్థాన్ని చూశాం కదా, అప్పుడు మనకి దాదాపుగా జూలై మాసంలో అనుకుంటా 35 కేజీలో 25,000 కిలోలో కుక్క మాంసం తీసుకొచ్చి పెట్టారు రాజస్థాన్ నుంచి. ఆలోచించండి, మరి అన్ని నెలలు ఆ యొక్క కర్ణాటక వాస్తవ్యులందరూ కూడా కుక్క మాంసాన్ని ఎంత హాయిగా తిన్నారో, ఇంకా రేపు ఏ మాంసం పెడతారు, రేపు ఏ మాంసం పెడతారు ఆలోచించండి. అంటే ఎంత స్థాయి వాడు బబ్బంగడు చాలు, వాడు వాడు పెళ్ళినా వాడు పిల్లలు సుఖంగా ఉంటే చాలు, ఇంకొకటి నాశనమైనా సరే అన్న చందా నడుస్తుంది మనకు. కాబట్టి మీరు జాగ్రత్త, మరి ఎటువంటి వాళ్ళతో సావాసం చేయాలో ఆలోచించుకోండి, మీరుగా ఎటువంటి పదార్థాలు తినాలో ఆలోచించుకోండి. మన ధర్మంలో సాత్వికమైనటువంటి ఆహారం, పరోపకారం ఇదం శరీరం, సర్వాంతర్యామి భగవంతుడు ఉన్నాడు, పరమత సహనం, ఇది బోధిస్తుంది మనది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు ఆలోచించుకో, ఇప్పుడు ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా నీ ఇష్టం. ఈ గట్టునుంటే పవిత్రత పరమాన్న ఔషధం, ఆ గట్టునుంటే స్వమూత్ర చికిత్స అవుతుంది, నీ ఇష్టం. ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా నేను చెప్పేది ఉపన్యాసం కాదండి, నిజం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. నేటి సమాజాన్ని చదువుతున్నాను కాబట్టి, ప్రతి విషయాన్ని అవలోకనం చేసుకుంటాను కాబట్టి నిర్భయంగా ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఏదేమైనా మరి మిగిలిన 3 వారాల్లో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి మెడజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలో అభివృద్ధి, అనుకున్న పనులు సాధించే అవకాశాలు, పిల్లల విషయంలో అభివృద్ధి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనవృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, శుభకరమైనటువంటి వార్త వినడం, వివాహ యోగ్యత పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా చక్కటి అనుకూలమైన అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన స్థాయి శుభయోగాలు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, విదేశాల్లో కూడా మంచి అనుకూలతలు. తప్పకుండా 2-3 వారాల్లో విదేశీ ప్రయాణం పెట్టుకోండి, వీసా స్లాట్స్ బుక్ చేసుకోండి, తప్పకుండా మీకు వీసా వస్తుంది, విదేశాలకు వెళ్ళడం ఖాయము. అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యము, ప్రేయసి ప్రియుల వల్ల అనుకూలత ఉంటుంది, మిత్రుల సహకారం కూడా ఉంటుంది, మంచి వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.